ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేనైతే చాలా బాగున్నాను. నేనైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి వినాయక చవితి. అండ్ మీ అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేశారని చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను వచ్చేసి నైవేద్యం కోసం స్పెషల్గా మిల్లెట్స్తో పాయసం ప్రిపేర్ చేశానండి. ఎప్పుడు మనం రొటీన్గా ప్రిపేర్ చేసుకునే బియ్యం పాయసం లేదా సగ్గు బియ్యం పాయసం లేదా సేమియా పాయసం అలా కాకుండా, రొటీన్గా కాకుండా మిల్లెట్స్తో పాయసం ప్రిపేర్ చేశాను. ఈరోజు నేను వచ్చేసి ఇక్కడ కొర్రలు యూస్ చేశానండి, అంటే ఫాక్స్టైల్ మిల్లెట్ యూస్ చేసి పాయసం ప్రిపేర్ చేశాను. ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. సో దట్ ఏంటంటే మీకు కూడా యూజ్ అవుతుంది అండ్ అది చాలా హెల్దీ అండి. మిల్లెట్స్ పిల్లలకు కూడా చాలా మంచిది హెల్త్కి. సో ఇంకా నేను ఈరోజు ఏదైనా వెరైటీగా చేద్దాం అని అనుకొని ఈ మిల్లెట్ పాయసం అనేది ప్రిపేర్ చేశాను. అండ్ లంచ్ వచ్చేసి మేము ఈరోజు, హస్బెండ్ చాలా డేస్ నుంచి అడుగుతున్నాడండి, ఇది అరిటాకులో మనం ఒక 20 to 25 వెరైటీస్ ప్రిపేర్ చేసుకొని తింటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా నాకు అంతకుముందు కుదరలేదు ఎప్పుడు కూడా ఏ ఫెస్టివల్కి కూడా, కాకపోతే ఇంక ఈరోజు కొంచెం పూజ త్వరగా అయిపోయింది. సో ఇంకా మేము ఈరోజు ప్లాన్ చేసుకున్నాం అన్నమాట అరిటాకు భోజనం. సో అది కూడా నేను మీకు షేర్ చేస్తాను అండ్ మేము ఏమేమి వెరైటీస్ ప్రిపేర్ చేసుకున్నాం కూడా మీకు చూపిస్తాను. అండ్ ఒక డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే నేను పూజ షూట్ చేయలేకపోయానండి. ఎందుకంటే ఇంకా మా పాప నేను పూజ షూట్ చేస్తుంటే ట్రైపాడ్ ఒక ప్లేస్లో పెడితే తను తీసుకెళ్ళి ఇంకో ప్లేస్లో పెట్టేస్తుంది. ట్రైపాడ్ చూస్తే తను చాలా ఎగ్జైట్ అవుతుంది. నేను యాక్చువల్గా ఏంటంటే ఏ వీడియోస్ తీసినా కూడా మా పాప పడుకున్నప్పుడు తీస్తాను, బట్ ఇంకా ఈరోజు పూజ టైంలో మా పాపను కంట్రోల్ చేయలేకపోయాను. సో అందుకనే నేను ఇంకా పూజ వీడియో షూట్ చేయలేకపోయాను. సో అందుకనే జస్ట్ నైవేద్యం అండ్ లంచ్ రెసిపీస్ ఇవి మాత్రమే షేర్ చేస్తున్నాను మీతోటి. అండ్ ఇప్పుడు మనం వీడియో చూసేద్దాము అండ్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నేను మిల్లెట్ పాయసం చూపిస్తాను, దాని తర్వాత లంచ్లోకి ఏమేమి రెసిపీస్ ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తాను. యాక్చువల్లీ నేను లంచ్లోకి ప్రిపేర్ చేసిన రెసిపీస్ కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ వీడియో చాలా లెంగ్దీ అయిపోతుందండి, 1 to 2 hours అవుతుంది. చేసి నేను షార్ట్గా కుదించి జస్ట్ మేమేమో ప్రిపేర్ చేసుకున్నాం అన్న ఐటమ్స్ ఒక్కటే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం వ్లాగ్ చూసేద్దాము. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఏ న్యూ వీడియో పెట్టినా వెంటనే మీకు నా నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. కొర్రల పాయసం చేయడానికి ఫస్ట్ అయితే నేను తీసుకున్న 1/4 కప్ ఘీ యాడ్ చేశానండి. అండ్ ఆ ఘీ హీట్ అయినాక మనకి హోమ్ మేడ్ ఘీ కాబట్టి కొంచెం గట్టిగా ఉంది, ఆ ఘీ కరిగేంత వరకు వెయిట్ చేయాలి. కొంచెం ఆ ఘీ చూడండి ఇప్పుడు కరిగిపోయింది. అండ్ అది హీట్ అయినాక నేను ఫస్ట్ తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. ఆల్మండ్స్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా చాప్ చేశాను, అంటే 1 ఆల్మండ్ని 2 పీసెస్ చేశాను. అండ్ జీడిపప్పులు డైరెక్ట్గా వేసుకున్నాను, స్ప్లిటెడ్ క్యాష్యూస్ తీసుకున్నాను నేను, ఒక 15 to 20 అలా తీసుకున్నాను. అండ్ అవి బాగా ఫ్రై అయినాక ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి యాక్చువల్గా నేను ఈ మిల్లెట్స్ వచ్చేసి నేను పతంజలి స్టోర్ నుంచి తీసుకొచ్చానండి. చూడండి నేను ఇక్కడ ఒక 1/2 కప్ మిల్లెట్స్ తీసుకున్నానండి. ఆ మిల్లెట్స్ కూడా కొంచెం ఘీలో లైట్గా ఫ్రై చేయాలి, కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది, మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. లైట్గా మనకి ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే మనకి ఘీ ఉంది కాబట్టి అడుగంటిపోతుంది అన్నమాట. కొర్రలు అన్నమాట ఇవి. ఇవి యాక్చువల్గా మనకి 4 టైప్స్ మిల్లెట్స్ ఉంటాయి కదా, నేనైతే ఇంకా ఇక్కడ ఫాక్స్టైల్ మిల్లెట్ తీసుకున్నాను, అంటే కొర్రలు అన్నమాట. కొంచెం ఫస్ట్ టైం ఇట్లా వెరైటీగా ట్రై చేద్దాం అన్నట్టుగా చేశానండి. నేను కూడా ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైమే. ఇప్పుడు నేను 1/2 కప్ కొర్రలు తీసుకున్నాను కాబట్టి 1/2 కప్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను, అంటే 1:3 రేషియో అనమాట. అంటే మనం మిల్లెట్స్ ఎంతైతే తీసుకుంటామో దానికి 3 టైమ్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను 1 కప్ అండ్ నెక్స్ట్ 1/2 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు క్లియర్గా చూపిద్దామన్నట్టుగా నేను ఆ మెజరింగ్ కప్స్ తీసుకున్నాను. ఆ వాటర్ కూడా యాడ్ చేశాక మొత్తం బాగా మిక్స్ చేసేసి మనం కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. చూడండి నేను ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను అండ్ ఒక 3 విజిల్స్ రానివ్వాలి విజిల్ పెట్టేసుకొని. నెక్స్ట్ వచ్చేసి మనకి విజిల్స్ వచ్చేలోపు నేను ఏం చేస్తున్నానంటే ఒక 1 కప్ బెల్లం తీసుకున్నాను, అంటే ఇక్కడ వచ్చేసి 1/2 కప్ కొర్రలు తీసుకున్నాను కాబట్టి 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను, అంటే 1:2 రేషియో అనమాట.
ఆ 1 కప్ బెల్లంలో నేను ఇక్కడ ఒక 1/4 కప్ జస్ట్ అట్లా వాటర్ యాడ్ చేసేసి బెల్లంని కరిగించుకుంటున్నాను. మరీ మనకి తీగపాకం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. మనకి పాయసంలో డైరెక్ట్గా బెల్లం కరగదు కాబట్టి నేను ఇలా విడిగా కరగబెట్టుకుంటున్నాను అనమాట బెల్లంని. ఈలోపు మనకు చూడండి ఈ కొర్రలు పెట్టిన కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి, 3 విజిల్స్ రానివ్వాలి. వచ్చాక చూడండి మనకు కొర్రలంతా బాగా కుక్ అయిపోయి ఇలా అవుతాయి పొడి పొడిగా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఇక్కడ ఒక వైడ్ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి నేను, కొంచెం బిగ్ సైజే తీసుకున్నాను. సో దట్ ఏంటంటే మనకి క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇందులో నేను వచ్చేసి ఫస్ట్ కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, కొంచెం మనకి ప్యాన్ వేడైన తర్వాత ఆ కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ స్ట్రెయిన్ చేస్తున్నానండి, ఎందుకంటే బెల్లంలో మనకి నలకలు ఉంటాయి అండ్ కొంచెం బెల్లం కరగదు. సో మనకి ప్యూర్ ఫామ్ ఆఫ్ మొత్తం వాటర్ వచ్చేస్తాయి అన్నట్టుగా నేను ఇలా స్ట్రెయిన్ చేసి యాడ్ చేసుకుంటున్నాను బెల్లం పాకం అనేది. నేను కంప్లీట్గా తీగ పాకం ఏం రానివ్వలేదండి, జస్ట్ నార్మల్గా బెల్లం కరిగించుకున్నాను అంతే. దాని తర్వాత ఇందులో నేను ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న కొర్రలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసేస్తున్నాను అదే బెల్లం పాకంలో. బెల్లం పాకం అనకూడదు, జస్ట్ బెల్లం వాటర్ అన్నట్టు, బెల్లం కరిగించి మనం తీసుకున్న వాటర్ అన్నమాట. ఇక్కడ చూడండి అలా వాటర్ యాడ్ అది కొర్రలు యాడ్ చేసిన తర్వాత ఒక 1 to 2 మినిట్స్ అలా మిక్స్ చేసేసుకోవాలి. ఏంటంటే మనకి బెల్లం పాకం అంతా కొర్రలకి పడుతుంది అనమాట అలా మిక్స్ చేసుకోవడం వల్ల. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మనకి అడుగంటిపోతుంది. ఇలా ప్రెస్ చేస్తూ కలపాలి, ఎందుకంటే మనకి కొర్రలు మనం బాయిల్ చేసినప్పుడు కొంచెం ఉప్మా టైప్లో అవుతుంది. సో అవి దేనికి అవి సెపరేట్ అవ్వడానికి ఇట్లా జస్ట్ మిక్స్ చేసుకోవాలి, జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు వచ్చేసి ఒక 5 to 10 మినిట్స్ మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మిక్సర్ మొత్తాన్ని. మనకి పాకం అండ్ కూరలు మొత్తం కంప్లీట్గా కలిసిపోతాయి అనమాట. ఇక్కడ చూడండి మీకు పాకం విడిగా ఎక్కడ మనకు కనిపించట్లేదు. సో ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కప్ కూరలు తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను, అంటే 1:4 రేషియోలో మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఇలా ఉడుకుతూ ఉంది కదా, ఈ టైంలో మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను చెప్పాను కదా ఆల్రెడీ, 1:4 రేషియో అని చెప్పేసి. 2 కప్స్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఆ మిల్క్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్చర్ని మళ్ళీ మంచిగా కలుపుకోవాలండి. ఆ మిల్క్ కూడా కనిపించకుండా మొత్తం మనకి పాయసంలోకి కలిసిపోవాలన్నమాట. మిల్క్ మనకి ఎక్కడ సెపరేట్ అవ్వదు, మొత్తం కంప్లీట్గా మనకి కొర్రలు అండ్ ఫస్ట్ మనం యాడ్ చేసిన బెల్లం ఉంది కదా, ఆ బెల్లం పాకం అంతా పీల్ చేసుకుంటుంది అనమాట మిల్క్ని. చూడండి అలా పీల్ చేసుకునేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి ఇలా బాయిలింగ్ వస్తున్నప్పుడల్లా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే మనకి అడుగంటిపోతుందండి. ఒక 10 to 15 మినిట్స్ పడుతుందండి ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్గా. చూడండి ఇక్కడ మనకి కొంచెం కొంచెంగా మిల్క్ క్వాంటిటీ తగ్గిపోతూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఫస్ట్ నేను యాడ్ చేసిన మిల్క్ అయితే ఇక్కడ కనిపించవు మీకు. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత మనకి కొంచెం క్వాంటిటీ తగ్గిపోయింది. చూడండి ఇప్పుడు చూడండి మనం మొత్తం పీల్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూస్ అండ్ బాదం ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుంటున్నాను. అవి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఇలాచీ తీసుకున్నానండి, ఒక 3 to 4 ఇలాచీ తీసుకుంటున్నాను. ఆ ఇలాచీని బాగా పౌడర్ చేసుకోవాలి, అంటే మనకి మనం రోట్లో వేసేసి ఇలా దంచితే మనకు పౌడర్ అయిపోతుంది అనమాట ఆ సీడ్స్ అన్నీ. ఇప్పుడు ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ కూరలు అయితే చాలా హెల్దీ అండి, పిల్లలకైనా సరే మనకైనా సరే ఎవరికైనా సరే చాలా హెల్తీ అండి. నేను యాక్చువల్గా ఇంకా ఎప్పుడు మనం చేసుకునే రొటీన్ పాయసంలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దాం అన్నట్టుగా ఈసారి నైవేద్యం కోసం అనేసి కూరల పాయసం ప్రిపేర్ చేశాను వినాయక చవితి నైవేద్యం కోసం అని చెప్పేసి. సో ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ చెప్పాను కదా ఇలాచి పౌడర్ అని చెప్పేసి, అది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఫైనల్గా. మధ్య మధ్యలో ఇలా మిల్లెట్ రెసిపీస్ చేసుకుని తింటే చాలా మంచిదండి హెల్త్కి, మనకి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది, రెగ్యులర్గా తిన్నా పర్లేదు. చూడండి మనకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అండ్ కార్డమం పౌడర్ అంటే ఇలాచి పౌడర్ మొత్తం యాడ్ చేశాక ఒక 1 to 2 మినిట్స్ అలా మిక్స్ చేసుకున్నాక మనకి మన పాయసం అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాము. చూడండి ఫైనల్గా మనకు పాయసం లుక్ అనేది ఇలా వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి నేను ప్రిపేర్ చేసిన నైవేద్యం అండి దేవుడి కోసం ఈరోజు. నేను ఆల్రెడీ చెప్పాను కదా మేము ఈరోజు అరిటాకు భోజనం ప్రిపేర్ చేసుకున్నామని చెప్పేసి. మేము ప్రిపేర్ చేసిన డిఫరెంట్ 25 వెరైటీస్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చి బొబ్బట్టు అండ్ ప్లెయిన్ రైస్,
పెరుగన్నం, ఇందులో నెయ్యి కూడా ఉంది, అది కూడా కౌంట్ చేశాను నేను. అండ్ ఇది వచ్చి సాల్ట్, పులిహోర, టొమాటో చారు, పెరుగు, ఆలు ఫ్రై. అండ్ ఇది వచ్చేసి కొర్రల పాయసం. ఇది నేను వినాయక చవితికి స్పెషల్గా ప్రిపేర్ చేసిన నైవేద్యం. అండ్ ఇది దోసకాయ, ఆవకాయ, పాపడం, టమాటో పప్పు, అండ్ మిరపకాయ బజ్జీ, అండ్ ఆలు బజ్జీ. ఇది వచ్చేసి కుండ్రాళ్ళు అండ్ కుడుములు, ఇది కూడా నైవేద్యం. ఇది చల్లమిరపకాయ, మనకి పప్పులో గంచుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి బూందీ లడ్డు, సొరకాయ కర్రీ, ఇది వచ్చేసి అల్లం మామిడికాయ, అండ్ ఇది వచ్చేసి మిక్స్డ్ గ్రైన్స్తో ప్రిపేర్ చేసిన పౌడర్ కారం పొడి. అండ్ ఇది ఎల్లిపాయ కారం, చింతకాయ పచ్చడి. యాక్చువల్లీ వినాయక చవితికి స్పెషల్గా చేస్తారు మా ఇంట్లో, అందుకని చింతకాయ పచ్చడి. అండ్ ఇది వచ్చేసి పచ్చిమిర్చి వేయించి సాల్ట్ వేసాను, జస్ట్ మనకు పప్పులోకి బాగుంటుందని చెప్పేసి. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి ఈ అరిటాకులో భోజనాన్ని. చూడండి మొత్తం టోటల్గా 25 వెరైటీస్ అండి ఈరోజు లంచ్లో మాకు. అరిటాకులో తినాలని ఉంది చాలా, సో అందుకనే ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.